వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి మీకు కొంచెం క్రేజీగా అయితే అనిపించవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి మీ యొక్క కాలేజ్లో మీరు కొత్తగా ఫ్రెండ్స్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి, అలాగే కొంచెం బెస్ట్ ఫ్రెండ్షిప్ని మీరు ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో మీరు కాలేజ్ అనగానే మీకు హ్యాపీ డేస్ మూవీస్ అయితే గుర్తొస్తుంది. సో హ్యాపీ డేస్ మూవీలో లాగా మీ యొక్క ఫ్రెండ్స్తో చిల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో ట్రిప్స్కి అయితే వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కాన్సర్ట్స్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని మీరు కాలేజ్లోకి అయితే వస్తారు. సో వన్స్ మీకు కాలేజ్ వచ్చిన తర్వాత మీకు అంత రివర్స్ అయితే ఉంటుంది. సో మీకు అంత ఫ్రెండ్షిప్స్ అయితే ఉండకపోవచ్చు, లేకపోతే మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ ఆ కాలేజ్లో ఫ్రెండ్స్ అయితే రీచ్ అవ్వకపోవచ్చు. సో ఈ టైంలో మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అవుతారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక 5 టిప్స్ని అయితే మీతో షేర్ చేస్తాను, సో దట్ మీరు మీ యొక్క ఫ్రెండ్షిప్ని ఇంకా కొంచెం బెటర్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ అండ్ ఐ వాంట్ టు లెట్ యూ నో. సో నాకు ఫ్రెండ్స్ ఎవరైతే మా యొక్క 10th క్లాస్ కానివచ్చు, లేకపోతే మా యొక్క యూనివర్సిటీస్ ఫ్రెండ్స్ కానివచ్చు, సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో ఎందుకంటే నా యొక్క కష్టాల్లో వాళ్ళు నన్ను చాలా అంటే చాలా ఆదుకున్నారు, చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ అ ఫ్రెండ్స్ లైక్ దాట్. సో ఇంకా సొల్లాపేసి మ్యాటర్లో వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ యొక్క 5 టిప్స్లోకి వెళ్లే ముందు ఒక 2 హార్డ్ ఫ్యాక్ట్స్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, సో కాలేజ్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్, నాట్ బిల్డింగ్ యువర్ ఫ్రెండ్షిప్. సో ఈ కోట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాలేజ్ వచ్చేసి మీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవటానికి హెల్ప్ అవుతుంది, కానీ మీ యొక్క ఫ్రెండ్షిప్ కాదు. సో మీరు వన్స్ మీ యొక్క కాలేజ్కి ఎంటర్ అయిన తర్వాత మీరు చాలా మంది ఫ్రెండ్స్ని ఫ్రెండ్షిప్ అయితే చేసుకుంటారు, వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయితే అవుతారు, వాళ్ళతో అయితే చిల్ అవుతారు, ఆ తర్వాత వాళ్ళతో ట్రిప్స్కి వెళ్తారు, వాళ్ళతో కాన్సర్ట్స్కి వెళ్తారు. సో ఇదంతా కూడా చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ని, లేకపోతే వాళ్ళ యొక్క కెరియర్ని అయితే నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా నేను చేయొద్దని నేను చెప్పను. సో మీరు ఖచ్చితంగా ఇవన్నీ అయితే చేయాలి, కానీ మీ యొక్క ఫ్యూచర్ కానీ మీ యొక్క కెరియర్ కానీ ఇది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అవ్వకూడదు మీ యొక్క ఫ్రెండ్షిప్ వచ్చేసి. అండ్ సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి, సో ద ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ సరౌండింగ్స్ విల్ డిఫైన్ యూ. సో మీ యొక్క చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వచ్చేసి మిమ్మల్ని డిఫైన్ అయితే చేస్తారు. సో ఇది ఎలా చెప్తున్నానంటే, సో మీ యొక్క ఫ్రెండ్స్ వచ్చేసి మీ యొక్క క్లాస్ అయితే బంక్ కొడుతున్నారు అనుకోండి, సో మీకు కూడా బంక్ కొట్టాలనిపించింది, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నట్లయితే సో మీకు స్మోకింగ్ చేయాలనిపించింది, సో లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎక్కువగా ఆల్కహాల్ ని తీసుకున్నట్లయితే మీకు ఆల్కహాల్ తీసుకోవాలనిపించింది, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ ఎక్కువగా కోడింగ్ కల్చర్ మీద ఎక్కువగా ఉన్నట్లయితే సో మీకు కోడింగ్ గా చేయాలనిపించింది. సో మీ యొక్క సరౌండింగ్స్ లో మీ యొక్క ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నారో సో మీరు కూడా ఆ విధంగా మీకు చేయాలనిపించింది అనమాట. సో మీరేం చేయాలంటే, సో మీ యొక్క గోల్ ఏ విధంగా అయితే ఉందో అటువంటి గోల్ ఉండే ఫ్రెండ్స్ తో మీరు ఎక్కువగా ఫ్రెండ్షిప్ అయితే చేయండి, సో దట్ మీకు క్లాషెస్ అనేది ఎక్కువగా ఉండవు అండ్ మీరు చాలా ప్రొడక్టివ్ గా ఉంటారు అండ్ మీ యొక్క ఫ్రెండ్ చూసి మీరు ఇన్స్పైర్ కూడా అయితే అవుతారు. సో మీకు లాగా ఉండే మైండ్ సెట్ ఉన్న ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ఫ్రెండ్స్ లో బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. సో అందులో ఫస్ట్ వచ్చేసి క్యాజువల్. సో క్యాజువల్ ఫ్రెండ్స్ ఎవరంటే, సో ఎవరైతే మీరు క్యాంటీన్ లో కానీ లేకపోతే కేఫ్స్ లో పరిచయం అవుతారో అండ్ వన్స్ మీరు తర్వాత ఎప్పుడన్నా వాళ్ళు పరిచయం అయినప్పుడు మీరు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటారు, చూసారా? సో ఈ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట. సో సెకండ్ వచ్చేసి కామ్రేడ్. సో వీళ్ళు వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అనమాట. సో లెట్ సపోజ్ మీ యొక్క క్లాస్మేట్స్ అయితే ఉన్నారు, సో మీ యొక్క క్లాస్మేట్స్ అందరూ కూడా మీ యొక్క ఫ్రెండ్సే కదా, సో వీళ్ళని మనం కామ్రేడ్స్ అని అయితే పిలుస్తాం. సో వీళ్ళతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. సో వన్స్ మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మీ ఇద్దరికి కూడా జాబ్స్ అయితే వస్తాయి, సో వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోతారు, మీరు కంపెనీకి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడతో మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది తెగిపోతుంది అనమాట. అండ్ వన్స్ మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఎలాగోలాగైతే కలుసుకుంటారు, సో వీళ్ళని వచ్చేసి మనం కామ్రేడ్ అని అయితే పిలుస్తాం. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్ వచ్చేసి కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్ అంటే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ మీలో చాలా మంది మీ యొక్క ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని చూసి లేకపోతే మీ యొక్క క్లాస్మేట్స్ ని చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అనుకోవద్దు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఒకడు గానీ ఇద్దరు గానీ లేకపోతే అట్ మ్యాక్స్ 5 మెంబర్స్ ఏ ఉంటారు, ఇంతకు మించి మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఎక్కువగా అయితే ఉండరు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరంటే, ఎవరైతే మీ మీద ట్రస్ట్ ఉంచుతారో, అలాగే మీ యొక్క బాధల్లో బాధను పంచుకుంటారో, అలాగే మీ యొక్క హ్యాపీ మూమెంట్స్ లో మీ యొక్క హ్యాపీనెస్ ని పంచుకుంటారో, అలాగే ఎవరైతే మిమ్మల్ని కేర్ తీసుకుంటారో, సో వీళ్ళని మనం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాము. సో మనకి కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ దొరకటం నిజంగా, సో ఇట్ ఈస్ రియల్లీ నాట్ పాసిబుల్. సో ఇన్ కేస్ మీకు కాలేజ్ లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ రియల్లీ అప్రిషియబుల్. అండ్ ఈ యొక్క కాన్ఫిడెన్స్ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ లోనే కాకుండా మీ యొక్క ఫ్యామిలీస్ లో కానీ లేకపోతే మీ యొక్క రిలేటివ్స్ లో కూడా అయితే ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే మీకు అట్లీస్ట్ ఒకరిని ఇద్దరినైనా కాన్ఫిడెన్స్ మీరు చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేను ఎందుకు అట్లీస్ట్ మిమ్మల్ని ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా చేసుకోమని చెప్తున్నానంటే, సో నవే డేస్ మీరు ఫ్రెండ్స్ ని చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తున్నారు, కానీ అవసరం లేకపోతే వాళ్ళు అసలు గుర్తుకోవడం
కూడా రారనమాట. సో ఈ టైంలో మీరు చాలా డిసప్పాయింటెడ్ అవ్వచ్చు, అండ్ ఈ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా అయితే తెలుసు. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, సో నన్నే మీరు తీసుకున్నట్లయితే నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. సో నా యొక్క టఫ్ టైమ్ లో వాళ్ళు నన్ను చాలా ఆదుకున్నారు, కానీ నాకు డైలీ కాల్ చేసే వాళ్ళు ఒక్కడు కూడా లేడనమాట. సో డైలీ కాల్ చేసి, అరే నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నీ ఛానల్ ఎలా ఉందని చెప్పేసి ఇలాగ డైలీ నాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు ఒక్కడు కూడా లేడు. నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా పెయిన్ఫుల్ గా అయితే ఉంటది. సో మీరు అట్లీస్ట్ ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీ యొక్క స్కూల్లో కానీ, మీ యొక్క కాలేజ్ లో కానీ, మీ యొక్క జాబ్ లో కానీ, సో మంచి ఫ్రెండ్షిప్ ఎలా చేసుకోవాలన్న దాంట్లో ఇప్పుడు 5 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. సో అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి టేక్ ఇనిషియేటివ్. సో లెట్ సపోజ్ మీ యొక్క క్లాస్మేట్స్ లో, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే ఒక పక్కప్ టేబుల్ లో కూర్చున్నారు అనుకుందాం. సో మీరు వాడే చెప్తాడులే హాయ్ నేను ఎందుకు చెప్పాలన్న ఈగోత్ అయితే ఉండదు. సో మీరే ఇనిషియేటివ్ తీసుకొని హాయ్ అని గానీ, లేకపోతే హలో అని గానీ అయితే చెప్పండి. సో మీరు అక్కడ ఈగోని అయితే చూపించొద్దు. సో చాలా మంది ఇనిషియేటివ్ తీసుకోవడానికి చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు, చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అవుతారు, లేకపోతే కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా అయితే ఉంటారు. సో మీరేం చేయాలంటే, ఫస్ట్ మీరే ఇనిషియేటివ్ తీసుకొని మీరు హాయ్ గానీ హలో గానీ, లేకపోతే వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఇనిషియేటివ్ ఎలా తీసుకోవాలన్న దానికి మీరు బుక్స్ చదివితే సరిపోదు, లేకపోతే వీడియోస్ చూస్తే సరిపోదు. సో ఇది మీరు ప్రాక్టికల్ గా అయితే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఆస్క్ మోర్ క్వశ్చన్స్. సో నేను ఫస్ట్ టిప్ లో మిమ్మల్ని మీరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో హాయ్ గానీ హలో గానీ చెప్పని చెప్పాను. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మీరు వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి ట్రై చేయండి. లైక్ మీరు ఏ బ్రాంచ్, మీరు ఎక్కడ నుండి వచ్చారు, లైక్ మీరు హాస్టల్లో ఉంటారా లేదా, ఇట్లాగా వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవటానికి అయితే ట్రై చేయండి. సో వన్స్ మీరు ఇట్లాగా చాలా క్వశ్చన్స్ అడుగుతా ఉంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు చాలా గుడ్ గా అయితే ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకి ఓకే, ఇతను నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇతనితో మనం ఇంకా ఓపెన్ అవ్వచ్చు అని చెప్పేసి మీ మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి క్వాంటిటీ అండ్ క్వాలిటీ. సో ఫ్రెండ్స్, క్వాంటిటీ ఏంటంటే, సో మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రెండ్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు పరిచయం అయితే చేసుకోండి. సో వన్స్ మీరు పరిచయం చేసుకున్న తర్వాత, ఓకే నేను వీటితో చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయితే చేయొచ్చు, మా ఇద్దరికి అండర్స్టాండింగ్స్ బాగున్నాయి, వాడు నా మీద ట్రస్ట్ ఉంచుతున్నాడు, వాడు నా గురించి ఇంకా తెలుసుకుంటున్నాడు, వీటితో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అనిపించిన వాళ్ళతో, అప్పుడు మీరు క్వాలిటీ ఫ్రెండ్షిప్ చేయడానికి అయితే స్టార్ట్ చేయండి. సో వాడి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని అతనితో ఇంకా బెటర్ గా క్వాలిటీ ఫ్రెండ్షిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫోర్త్ టిప్ వచ్చేసి అటెండ్ ఈవెంట్స్ అండ్ సొసైటీస్. సో ఫ్రెండ్స్, మీరు ఈవెంట్స్ కానీ, లేకపోతే క్లబ్స్ కానీ, లేకపోతే సొసైటీస్ కి వెళ్తే, సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ మీరైతే మీట్ అవుతారు. సో మీరు సేమ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ నేను ఎలా ఉంటుందో నేను ప్రీవియస్ గా అయితే చెప్పాను. సో మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, వాళ్ళని చూసి మీరు ప్రొడక్టివిటీ పెంచుకోవచ్చు, అండ్ మీకు ఎటువంటి క్లాషెస్ అయితే ఉండవు. సో ఇట్లాగా మీరు ఈవెంట్స్ కి అలాగే సొసైటీస్ కి అటెండ్ అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి అలోన్ ఈజ్ నాట్ ఆల్వేస్ లోన్లీ. సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్స్ ఉండాలని లేవు, ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఉండాలని లేవు. సో మీలో చాలా మంది ఏం చేస్తారంటే వేరే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చూసి, అయ్యో నాకెందుకు ఇంతమంది ఫ్రెండ్స్ లేరు, లేకపోతే నేను వాళ్ళతో ఎందుకు హ్యాంగ్ అవుట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి మీరు చాలా మంది అయితే బాధపడతారు. సో ఫ్రెండ్స్, మీరు ఇలా బాధపడ అవసరం లేదు. సో మీరు మీ యొక్క ఓన్ స్పేస్ లో ఎంజాయ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓన్ స్పేస్ లో హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ ఎంజాయ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ సాక్రిఫైసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా ఈక్వల్ గా హ్యాపీగా ఉంటారని చెప్పేసి కూడా మనకి ఏమైతే లేదు. సో మీరు మీ యొక్క లోన్లీగా ఉండటానికి అయితే ట్రై చేయండి, మీ యొక్క డ్రీమ్స్ ని మీరు రీచ్ అవడానికి అయితే ట్రై చేయండి, మీ యొక్క గోల్స్ ని మీరు అచీవ్ అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా మీ యొక్క డ్రీమ్స్ కానీ, మీ యొక్క గోల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా అయితే చూసుకోండి. సో ఈ 5 టిప్స్ ని మీరు ఫాలో అయ్యి మీ యొక్క బెటర్ ఫ్రెండ్షిప్ ని మీరు బిల్డ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బండి వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ యువర్ జాషువా కమలాకర్ సైనింగ్ ఆఫ్.